పాఠ్యాంశాల బోధనతో పాటు ప్రత్యక్షంగా వాటిపై అవగాహన కల్పిస్తే విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమవుతాయని కొల్చారం ప్రభుత్వ ఉర్దూ మీడియం ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నసీరుద్దీన్ ఉపాధ్యాయురాలు ఆలియా ఓరుజ్ అన్నారు. కోల్చారం గ్రామంలోని ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు వరి సాగు, ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాలపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నసీరుద్దీన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులను వరి పొలాల వద్దకు తీసుకెళ్లి పంట సాగు పద్ధతిపై అవగాహన కల్పించారు. అలాగే పంటను యంత్రాల సహాయంతో ఏ విధంగా కోత కోస్తారు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు ఎలా చేస్తారు, లారీలో వరిధాన్యాన్ని రైస్ మిల్లర్స్ కు తరలింపు, అనంతరం రైస్ మిల్లో వరిధాన్యాన్ని బియ్యంగా మార్చే పద్ధతిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయురాలు ఒలియా ఓరుజ్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్య అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జాఫీరా తదితరులు పాల్గొన్నారు. एक लारी में भर के क्या करते हैं, गोदाम को भेज देते हैं, गोदाम वाले गिरनी को भेजते हैं, फिर गिरनी वाले चावल बना के क्या करते हैं, गोदाम में रख के हर महीना जो हमारे